బ్రహ్మోత్సవం విడుదలకు రెడీ అయిపోయింది. మరికొద్ది గంటల్లో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొనబోతోంది. అయితే మహేష్ సినిమాకి అనుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకటం లేదని టాక్. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బ్రహ్మోత్సవం కి థియేటర్లు కొరత ఏర్పడిందట. సరైనోడు సినిమా వల్లే మహేష్ కి థియేటర్లు దొరకటం లేదట. బన్నీ గత సినిమాలు ఉత్తరాంధ్రలో సరిగ్గా ఆడలేదు, సరైనోడు మాత్రం అక్కడ మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాని ఉత్తరాంధ్రలో ఎక్కువ రోజులు ఆడించి తన రికార్డుని మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నాడు బన్నీ. కనీసం అక్కడ 50 రోజులు ఆడించాలని బన్నీ ప్లాన్ వేశాడు. బ్రహ్మోత్సవం వల్ల ఆ థియేటర్లో సినిమాని తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే సరైనోడు ఆడుతున్న థియేటర్లను బ్రహ్మోత్సవంకి ఇవ్వకుండా బన్నీ అడ్డుపడుతున్నాడని టాక్. దాంతో మహేష్ సినిమాకి థియేటర్లు దొరకటం లేదు, పంపిణీదారులు థియేటర్ల యజమానులు మాకు బ్రహ్మోత్సవం కావాలి అని పట్టుబడుతున్నా ఆ థియేటర్లన్నీ గీతా ఆర్ట్స్ చేతిలో ఉండటం వల్ల సరైనోడు మాటే చెల్లుబాటు అయ్యే పరిస్థితి వచ్చేసింది. నిజానికి సరైనోడికి అక్కడ కూడా వసూళ్లు లేవు, ఏదో రికార్డ్ కోసం బలవంతంగా ఆడించడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏం లేదు. అయినా సరే బన్నీ తన మాటే చెల్లుబాటు అవ్వాలని చూస్తున్నాడట. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా బన్నీపై గుర్రుగా ఉన్నారు. బలవంతంగా ఎన్ని రోజులు ఆడిస్తారు అంటూ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో విరుచుకుపడుతున్నారు. ఉత్తరాంధ్రలో అనుకున్న సంఖ్యలో థియేటర్లు రాకపోతే ఆ ప్రభావం బ్రహ్మోత్సవం వసూళ్లపై పడే అవకాశం ఉంది.